తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ జనసేన పొత్తుల్లో భాగంగా నేడు వరంగల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా పవన్ కళ్యాణ్ ప్రచారం కోసం రాబోతున్నారు దీనికోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు ఇటు జన అటు బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివస్తారని ఆశిస్తున్నారు వరంగల్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభ ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు పవన్ కళ్యాణ్ పర్యటన ఉంది బీజేపీ జనసేన పొత్తులో భాగంగా ఈరోజు వరంగల్ పశ్చిమ బీజేపీ అభ్యర్థి రావు పద్మకు మద్దతుగా ప్రచారంలో పాల్గొనడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానుండటంతో అయితే ఇక్కడ భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి భారీ సమీ జన సమీకరణ కూడా ఇటు బీజేపీ శ్రేణులు అటు జనసేన శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం మన సభా ప్రాంగణం వద్ద ఉన్నాం ఇప్పటికే సభా ప్రాంగణానికి సంబంధించి కూడా ఆ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు వచ్చే అటువంటి బీజేపీ శ్రేణులు కావచ్చు జనసేన శ్రేణులు కావచ్చు పవన్ కళ్యాణ్ అభిమానులకు వచ్చే వచ్చిన వాళ్ళందరినీ కూడా కూర్చునే విధంగా ఏర్పాట్లు కూడా కొనసాగిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము ఊరగల్ నగరంలో ఇటు వరంగల్ పశ్చిమ తూర్పు రెండు నియోజకవర్గాలకు సెంటర్ పాయింట్గా ఈ యొక్క సభా వేదిక ఏర్పాటు చేశారు ఇక్కడ ఖచ్చితంగా బీజేపీ రెండు స్థానాలు గెలిపించే దిశగా పవన్ కళ్యాణ్ పర్యటన ఉంటుందని కూడా ఇక్కడ బీజేపీ జనసేన శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈరోజు పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి విస్తృత ఏర్పాట్లు మరియు జన సమీకరణలో అయితే నిమగ్నమై ఉన్నారు మనం చూస్తున్నాం ఇప్పటికే వేదికకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి ప్రస్తుతం మనం ఇక్కడ వేదిక ఇన్ఛార్జ్లు ఉన్నారు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఎలాంటి ఏర్పాట్లు సాగుతున్నాయి ఎంతమంది వస్తారని అంచనా వేస్తున్నారు సుమారు ఇరవై వేల పైచిలకు జనసేన కార్యకర్తలు వస్తున్నారు దాంతోపాటు మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా వచ్చేస్తున్నారు ఇది ఇక్కడ ఉన్న ప్రాంగణం ఫుల్ఫిల్ అయ్యేది అందుకు మొత్తం దాదాపు అన్నీ చురుకుగా సాగుతున్నాయి సుమారు రెండు గంటల ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారు దిగుతారు తను డైరెక్ట్ అక్కడి నుంచి ఇక్కడికి ప్రాంగణానికి వచ్చి సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు దాదాపుగా ఇది సరిపోతుందని అనుకున్న క్రౌడ్ అంటే మేము డబ్బులే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఫోన్స్ వచ్చేట దాని ప్రకారం చూస్తేనైతే దాదాపు ముప్పై 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 ఐదు వేల పైజీలకు వచ్చేటట్టు ఉన్నారు సహజంగానే పవన్ కళ్యాణ్కు ఉండే అభిమాన గణం ఎక్కువగా ఉంటుంది ఆ క్రౌడ్కు ఈ వేదిక కానీ ఈ సభ ప్రాంగణం కిక్కిరిసిపోతే మరి పరిస్థితి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు నిన్ననే వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మొత్తం పర్యవేక్షణ చేసినారు నిన్న సాయంత్రం అంతా వాళ్ళ సెక్యూరిటీ కూడా బందోబస్తు బాగానే ఏర్పాటు చేస్తామని చెప్పినారు వాళ్ళు వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు మాకు జనసేన తరఫు నుంచి కూడా కార్యకర్తలు అందరు సహకరిస్తారని మాకు నమ్మకం ఉందండి అదే మనం చూస్తున్నాం ఇక్కడ కొంతమంది జనసేన యూత్ కూడా ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి పవన్ కళ్యాణ్ రావడాన్ని ఎలా చూస్తున్నారు ఎంతమంది మీరు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఉద్యమాల ఓరుగల్ గడ్డ మీద భరత మాత ముద్దుమిడ్డ పవన్ కళ్యాణ్ అడుగు పెట్టబోతున్నాడు గడ్డ బీజేపీ జనసేన అలియన్స్లో ఖచ్చితంగా ఇద్దరు అభ్యర్థులు గెలిపారని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు నిన్నటి నుంచి జరుగుతున్న హడావిడి చాలా చిన్న సభ చాలా తక్కువ కెపాసిటీ ఉన్నా కూడా కార్యకర్త మా ఇప్పటికే ఉక్కిరిసిపోయే పరిస్థితి ఉంది పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల ఖచ్చితంగా వరంగల్లో ఎఫెక్ట్ ఉండబోతుంది ఎందుకంటే మేము గత ఐదేళ్ళుగా జనసేన పార్టీ ఇక్కడ బలంగా పనిచేయడం జరుగుతుంది వరదలలో కావచ్చు కన్పూర్లో కావచ్చు నరసాంపేట్ల లాంటి ప్రాంతాల్లో చాలా బలంగా ఉండి ఆస్పరెంట్గా మేము అన్ని విధాలుగా ఉన్నప్పటికీ పొత్తు ధర్మంలో భాగంగా మేము బీజేపీ అభ్యర్థులకు సపోర్ట్ చేయడం జరిగింది ఈ ఇద్దరు బలాలు కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాషాయ జెండా జనసేన జెండా ఎగరేయబోతున్నామని మేము బలంగా చెప్పదలుచుకున్నాం ఇక్కడ చూస్తున్నామంటే ప్రత్యర్థుల గుండెలో గుబులు గుట్టే పరిస్థితి ఉంది నుంచి మనం ఇక్కడ చూస్తున్నాం ఎంత గెలుపు మాదే అనేంత ధీమాతోడి అంత విరవీగుతున్న వాళ్ళకి జనసేన బీజేపీ ముమ్మడి అభ్యర్థులు బలంగా వలన ఢీకొట్టబోతున్నాం ఖచ్చితంగా ఇక్కడ గెలుపు దిశగా మేము ముందుకు పోతున్నామని చెప్తున్నాం చెబుతున్నాం జనసేన నుంచి అప్పటికే మనకు ఇక్కడ గ్రౌండే కావచ్చు మన రోడ్డు పైన కావచ్చు జనసేన జెండాలు పడుకొని తిరుగుతున్నారు జన సైనికులు ఒక ఇరవై వేల మంది అఫీషియల్గా ఈ సభలో పాల్గొనబోతున్నారు ఆల్రెడీ మాకు అన్ని ఏర్పాటు చేస్తాం జెండాలో అవన్నీ ఉన్నాయి తిరుగుతూనే ఉన్నారు ఆల్రెడీ ఇక్కడ బీజేపీకి జనసేన బలం ఏందనేది మరో మూడు గంటల్లో మేము తెలియజేస్తాం మనం చూస్తున్నాము మొత్తానికైతే ఇక్కడ సభా ప్రాంగణానికి సంబంధించి ఏర్పాట్లు విస్తృతంగా అయ్యాయి ఒకవైపు ఇటు బీజేపీ శ్రేణులు అటు జనసేన శ్రేణిలో కూడా పూర్తి విశ్వాసంతో ఉన్నారు పవన్ కళ్యాణ్ వేదికపై వచ్చేసరికి ఈ సభా ప్రాంగణమే కాదు చుట్టుపక్కల ప్రాంతాలు కూడా కిక్కిరిసిపోతాయి సుమారు యాభై వేల మంది పైగా కేవలం జన సైనికుల ఇరవై వేల మంది పైగా వస్తారు మిజ బీజేపీ శ్రేణిలో ఒక ముప్పై వేలు యాభై వేల మందితోటి ఇక్కడ సభా ప్రాంగణం సభ నిర్వహిస్తాము ఖచ్చితంగా ఇక్కడ ప్రతిపక్షాలకు అటు అధికార పార్టీకి ఇటు కాంగ్రెస్కు ఖచ్చితంగా దీటైన జవాబిస్తూ ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ మాట్లాడనున్నాడు ఖచ్చితంగా ఇక్కడ బీసీసీఎం నినాదంతో పాటు ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు సంబంధించినతో పాటు బీజేపీ మేనిఫెస్టోను కులంకుషంగా ప్రజలకు ఇక్కడ హన్మకొండ అటు వరంగల్ ప్రజలందరికీ కూడా పవన్ కళ్యాణ్ వివరిస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉందైతే మొత్తానికైతే మరికొద్దిసేపట్లోనైతే సభ ప్రాంగణం ప్రారంభం కానుంది వేదికపైకి ఆ పవన్ కళ్యాణ్ రాక కోసం అయితే ఓరుగు ప్రజలంతా కూడా వేచి చూసిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది కెమెరామెన్ విజయ్ తో ప్రశాంత్ ఐన్యూస్ వరంగల్